ఇప్పుడు నేను చూస్తున్నది డిక్షనరీ. ఒక ఇంగ్లీష్ పదం కోసం దాని తెలుగు అర్థం ఏంటో తెలుసుకోవడానికి ఈ డిక్షనరీని చూస్తున్నా. ఈ డిక్షనరీ ఆధర్ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, వీరిని సిపి బ్రౌన్ కూడా అంటాము. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు భాషకు ఒక వెలుగు వంటి వారు అని చెప్పొచ్చు. నవంబర్ 10వ తేదీన సర్ సిపి బ్రౌన్ జయంతిని జరుపుకుంటారు. సర్ సిపి బ్రౌన్ ఆంగ్లేయుడు అయినప్పటికీ కూడా తెలుగు భాషకు విశేషమైన కృషి, అలాగే ఎంతో సేవలు అందించారని కూడా చెప్పుకోవచ్చు. సర్ సిపి బ్రౌన్ గారు తెలుగు భాషకు అలాగే సాహిత్యానికి ఎటువంటి సేవలు చేశారో ఓసారి పరిశీలిద్దాం. 1825 ప్రాంతాల్లో దాదాపు అంధకారం కప్పివేయబడి ఉన్న తెలుగుకు వెలుగులు నింపి నేటి వైభవానికి కారణమైన వాడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. తెలుగు సాహిత్యానికి విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు సిపి బ్రౌన్. తొలి తెలుగు శబ్దకోశాన్ని ఆయనే ప్రచురించారు. బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికీ తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు. తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ప్రముఖ బ్రిటిషు అధికారులలో బ్రౌన్ కూడా ఒకరు. ఆంధ్ర భాషోద్ధారకుడు అని గౌరవింపబడిన మహానుభావుడు సిపి బ్రౌన్. దేశం నలుమూలలా చెల్లా చెదురుగా పడి ఉన్న సాహిత్య గ్రంథాలన్నిటినీ సేకరించి విభిన్న తాళపత్రాల్లో నిక్షిప్తమై ఉన్న కావ్యాలను కాగితాల మీదకు ఎక్కించి పండితుల చేత సవరింపజేసి తెలుగు జాతికి తెలుగు సాహితీ సంపదను దానం చేసిన సాహితీకరుడు బ్రౌన్. సిపి బ్రౌన్ 1798 నవంబర్ 10వ తేదీన కలకత్తాలో జన్మించారు. ఈయన తండ్రి డేవిడ్ బ్రౌన్ పేరొందిన క్రైస్తవ విద్వాంసుడు. తండ్రి మరణించిన తరువాత బ్రౌన్ కుటుంబం ఇంగ్లాండ్ వెళ్ళిపోయింది. బ్రౌను అక్కడే హిందుస్థానీ భాష నేర్చుకున్నారు. తర్వాత 1817 ఆగస్టు 4న మద్రాసులో ఈస్టిండియా కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా మద్రాసులో కోదండరామ పంతుల వద్ద తెలుగులో ప్రాథమిక జ్ఞానాన్ని సంపాదించారు. సిపి బ్రౌన్ 1820 ఆగస్టులో కడపలో డిప్యూటీ కలెక్టర్గా చేరారు. ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో పనిచేసినప్పుడు తెలుగులో మాట్లాడడం తప్పనిసరి అయ్యింది. అయితే తెలుగు నేర్చుకోవడానికి సులభమైన శాస్త్రీయమైన విధానం లేకపోవడం వల్ల పండితులు తమ తమ స్వంత పద్ధతులలో బోధిస్తూ ఉండేవారు. తెలుగేతరులకు ఈ విధంగా తెలుగు నేర్చుకోవడం ఇబ్బందిగా ఉండేది. భాష నేర్చుకోవడంలోని ఈ ఇబ్బంది బ్రౌన్ను తెలుగు భాషా పరిశోధనకై పురిగొల్పింది. ప్రాచీన తెలుగు కావ్యాలను వెలికితీసి ప్రజలందరికీ అర్థమయ్యేలా పరిష్కరించి ప్రచురించడం భాషకు ఓ వ్యాకరణం, ఓ నిఘంటువు ఏర్పడడానికి దారితీసింది. మచిలీపట్నం, గుంటూరు, చిత్తూరు, తిరునల్వేలి మొదలైన చోట్ల పనిచేసి 1826 మళ్ళీ కడపకు తిరిగి వచ్చి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు సిపి బ్రౌన్. అక్కడ ఒక బంగళా కొని సొంత డబ్బుతో పండితులను నియమించి అందులో తన సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించారు. అయోధ్యాపురం కృష్ణారెడ్డి అనే ఆయన ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ ఉండేవారు. కడపలోనూ మచిలీపట్నంలోనూ కూడా పాఠశాలలు పెట్టి ఉచితంగా చదువు చెప్పించారు. విద్యార్థులకు ఉచితంగా భోజన వసతి కూడా కల్పించారు. దాన ధర్మాలు విరివిగా చేసేవారు సిపి బ్రౌన్. వికలాంగులకు సాయం చేసేవారు. నెల నెల పండితులకిచ్చే జీతాలు, దాన ధర్మాలు, పుస్తక ప్రచురణల ఖర్చుల కారణంగా బ్రౌన్ ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. అప్పులు కూడా చేశారు. 1834 ఉద్యోగం నుండి తొలగించడంతో ఇంగ్లాండ్ వెళ్ళిపోయి తిరిగి 1837 కంపెనీలో పర్షియన్ అనువాదకుడిగా ఇండియా వచ్చారు సిపి బ్రౌన్. సిపి బ్రౌన్ మానవతావాది. 1832-33 వచ్చిన గుంటూరు కరువు లేదా డొక్కల కరువు లేదా నందన కరువు సమయంలో ప్రజలకు బ్రౌన్ చేసిన సేవలు ప్రశంసలు అందుకున్నాయి. ఆ సమయంలో కరువును కరువుగా గాక కొరతగా రాయాలని అధికారులు చెప్పినా అలానే పేర్కొనడంతో వారి అసంతృప్తిని ఎదుర్కొన్నాడు. పదవీ విరమణ తర్వాత 1854 లండన్లో స్థిరపడి 1865 లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్గా నియమింపబడ్డారు. బ్రౌన్ 1884 డిసెంబర్ 12న తన స్వగృహం 22 కిల్డారే గార్డెన్స్ వెస్ట్బార్న్ గ్రోవ్ లండన్లో
అవివాహితుడిగానే మరణించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను